కరోనా ఉధృతి కారణంగా డిమాండ్ భారీగా పెరిగిన నేపథ్యంలో ధృవీకృత మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి ప్రతిరోజు 8922 మెట్రిక్ టన్నులకు పెరిగినట్లు ఉన్నతాధికారులు ప్రధాని నరేంద్ర మోదీకి తెలిపారు. దేశంలో కరోనా పరిస్థితిపై ప్రధాని మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆక్సిజన్ ఔషధాలు వైద్యపరమైన మౌలిక సదుపాయాల గురించి అధికారులను ఆరా తీశారు. ఏప్రిల్ చివరి నాటికి ధృవీకృత మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 9250 మెట్రిక్ టన్నులకు చేరుకుంటుందని తెలిపారు. మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం 2020 ఆగస్టులో రోజుకు 5700 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉండేదని ప్రధానికి అధికారులు తెలిపారు. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను వీలైనంత వేగంగా ప్రారంభించి వినియోగంలోకి తీసుకురావడానికి రాష్ట ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలని ప్రధాని మోదీ అధికారులకు సూచించారు.